హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ని చూస్తూ చిన్న లైక్ కూడా చేయండి వీటిని చూడడం వల్ల అయితే మాకు చాలా చాలా మోటివేషన్గా ఉండి ఇంకా ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే చాలా మంది అయితే ఎక్కువ అన్సబ్స్క్రైబర్స్ వీడియోస్ని వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ని అయితే మాకైతే తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా తెలుసుకుని అయితే అప్లైతే చేసుకుంటారు ప్రతి ఒక్కరూ అయితే వచ్చేసి మీ అందరికీ తెలుసండి కాయిన్స్ అండ్ నోట్లని ప్రింట్ చేసే సంస్థ ఒకటి ఉంటుంది అనేసి దాంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి ఈ సంస్థ ఎక్కడుంది అంటే మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు డీటెయిల్గా ఏ ఏ పొజిషన్స్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము అలాగే ఈ సంస్థ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కొత్త నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అని చాలా క్లియర్గా అయితే అడ్రస్ అయితే ఇచ్చారు సైఫాబాద్లో ఉంది ఫ్రెండ్స్ మింట్ కాంపౌండ్ అనేది దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి ఇది రీసెంట్గా వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ రోజునైతే వచ్చింది అలాగే ఇక్కడ పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ ప్రింటింగ్లో అయితే ఉంది ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు శాలరీ అనేది ఎయిటీన్ థౌజండ్ నుంచి సిక్స్టీ సెవెన్ థౌజండ్ మధ్యలో అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఈ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఏ ఏ ఎన్ని ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఎన్ని పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు కేటాయించారు అని టేబుల్ ఫార్మెట్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఫైర్ మ్యాన్ పొజిషన్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ టూ వచ్చేసి అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చే మార్క్స్ ఆ పర్సంటేజ్లు అయితే టాప్లో ఉండాలి మీకు ఇలా అయితే వచ్చేసి టోటల్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా అయితే చూద్దాము జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ దానికైతే వచ్చేసి మీ దగ్గర ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్ ప్రింటింగ్ ట్రేడ్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా అలాగే మీరు ఫుల్ టైమ్ ఐటీఐ కోర్స్ ఇన్ ప్లేట్ మేకర్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మిండర్ లెటర్ ప్రెస్ మెషన్ అని చాలా అయితే ఇచ్చారు ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి మీ ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అలాగే మీరు ఏ ఇయర్స్లో బాన్ అయి ఉండాలో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇక్కడ సెకండ్ అయితే వచ్చేసి ఫైర్ మ్యాన్ పొజిషన్ టెన్త్ క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే మీకు సర్టిఫికేట్ ఇన్ ఫైర్ మ్యాన్ ట్రైనింగ్లో కూడా ఉండాలి అలాగే మీ దగ్గర ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయినట్టు కంపల్సరీగా సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే మీ హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు మీకు ఐ సైట్ అనేది కంపల్సరీగా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ ఫైర్మ్యాన్ పొజిషన్కి అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఏజ్ అయితే వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అలాగే ఈ పొజిషన్స్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్ మోడ్లోనే అప్లై అయితే చేసుకోవాలి ఇక్కడ డేట్స్ కూడా చాలా క్లియర్గా టేబుల్ ఫార్మేట్లో అయితే ఇచ్చారు మీకు లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్త్ జనవరి అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది పొజిషన్స్కి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే వర్తిస్తుంది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్ మోడ్లో అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అయితే మీరు అయితే పే చేయాలి ఇప్పుడైతే వచ్చేసి ఒకసారి సెలెక్షన్ ప్రొసీజర్ అయితే చూద్దాము సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి టోటల్ అయితే వచ్చేసి వన్ సిక్స్టీ మార్క్స్కి అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ టైం అని అయితే మీకు ఇస్తారు అలాగే రీజనింగ్ పేపర్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీదైతే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దెర్ ఈజ్ ఏ నో నెగటివ్ మార్కింగ్ అని అయితే మెన్షన్ చేశారు సో మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో కూడా చాలా క్లియర్గా టేబుల్ ఫార్మేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే హౌ టు అప్లై అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి అలాగే మీ ఫోటో సిగ్నేచర్ డైమెన్షన్స్ ఎంత ఉండాలో కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ అలాగే ఎవరైనా అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే మీరు కూడా డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్విక్గా అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీ కేటగిరీకి సంబంధించిన ఏమన్నా ఉన్నాయా అనేసి ఇప్పుడైతే వచ్చేసి అప్లై ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఎస్పీఎంసిఐఎల్ కెరియర్స్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి థర్డ్ దాంట్లో జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ ఫైర్మన్ అని కనిపిస్తుంది కదా ఈ పొజిషన్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి అప్లై ఆన్లైన్ అని క్లిక్ తోట ఇలా అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా డేట్స్ అనేది టేబుల్ ఫార్మేట్లో లో చాలా క్లియర్ గా అయితే ఇచ్చారు అలాగే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది లేదు మేము ఫస్ట్ టైం కనుక అప్లై చేస్తున్నాము అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీని అయితే క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మీకు అయితే ఒక ఫామ్ అయితే జనరేట్ అయితే అవుతుంది దీంట్లో సిక్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ సో ఈ సిక్స్ స్టెప్స్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది ఒక్కొక్కటి ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అని నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము అలాగే ఈ జెన్యున్ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్